డాక్టర్ సుధాకర్ ను వైసీపీ ఆఫీసులో ఏం చేశారు తాను సస్పెండ్ అయ్యే వరకు అంటే ఏప్రిల్ మొదటి వారం కూడా ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ సుధాకర్ సరిగా 40 రోజులు అయ్యేసరికి అత్యంత దయనీయ స్థితికి ఎందుకు వచ్చారు డాక్టర్ ను నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పరిగెత్తిస్తూ చేతులు వెనక్కి విరిచి కట్టేసి కొట్టుకుంటూ ఒక ఆటోలో పోలీసులు తీసుకెళ్లిన దృశ్యాలను చూసి ప్రతి హృదయం బరువెక్కింది డాక్టర్ మానసిక పరిస్థితి సరిగా లేదని అంటున్నారు కొందరు మాస్కుల గురించి మాట్లాడేటప్పుడు బాగానే ఉన్న డాక్టర్ ఇంతలోనే ఎందుకలా అయిపోయారు ఈ లోపు ఏం జరిగింది ఇదిగో ఈ సంభాషణ వినండి సస్పెండ్ అయిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్తతో డాక్టర్ సుధాకర్ మాట్లాడిన సంభాషణ ఇది పొద్దు నుంచి దొబ్బుతున్నాడయ్యా నేనే సస్పెండ్ అయిపోయి వాళ్ళు వాలంటీర్గా వచ్చాం వర్క్ చేద్దాం అనుకుంటుంటే ఆయన ఎవరో అట్టి సాయండి ఎవరో పనికి మాలేదు నాకు దొబ్బుతున్నాడయ్యా పొద్దు నుంచి మెసేజ్లు పెట్టుకుంటూ నేను అన్నాను బాబు నాకు అలా సంబంధం లేదా నేను ఏదో ఏదో మాట వరుసకే అన్నాను మాస్కుల గురించి ఏదో అనౌన్స్ పనికి మాలేదు అందుకే నేను అన్నానని చెప్పాను అదిగేదో దాన్ని కొత్త యూజర్స్ కి ఏం చేస్తారు ఏంటయ్యా పెట్టవాడికి బుద్ధి జ్ఞానం ఉందా ఎమ్మెల్యేకి కనీసం ఫోన్ చేస్తే ఫోన్ చేయి సార్ ఏం చేయమంటే చెప్పండి ఎవరు చెప్పాలి అప్పుడు కూడా ఫోన్ చేయాలి కావాలని చూడండి ఆ బాబు గారు ఏమో అక్కడి నుంచి నాకు అందరు రౌడీలు పెట్టిన మెసేజ్ పెట్టేస్తున్నాడు అండి సీఏ ఆ బాబు గారు ఏమో అక్కడి నుంచి నాకు అందరు రౌడీలు పెట్టిన మెసేజ్ పెట్టేస్తున్నాడు అండి సీఏ ఆడే నాకు స్టాప్ ఆ చెడ్డగా చేస్తున్నాడు అని చెప్పినా చెప్పదా నెల వింటలేదు సార్ ఆయన అదే మా ఆఫీస్ వాళ్ళు మీ సెక్యూర్ లో ఉన్నారు వద్దొద్దు రావద్దు ఎవరు రాదు నేను పెట్టలేదు అపాయింట్మెంట్ నేను ఆల్రెడీ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేస్తారు ఎవరు వచ్చినా సరే ఆయన అరెస్ట్ చేస్తారు దయచేసి ఇక్కడ వాచ్ పెట్టారు సీసీ కెమెరా పెట్టారు ఇక్కడ దయచేసి రావద్దు ఎవరు బాబు ఎవరు రావద్దు విన్నారుగా వైసీపీ ఎమ్మెల్యే మనుషులు పగలు రాత్రి డాక్టర్ సుధాకర్ కు ఫోన్లు చేసి బెదిరించారని మానసికంగా హింసించారని అర్థమైంది కదా ఇప్పుడు ఈ వీడియో చూడండి ఇది వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా విడుదల చేసిన వీడియో ఇది ఏప్రిల్ 28న జరిగిందని ఆయనే చెప్పారు లెటర్ ను తానే రాసి ఇచ్చారని ఎమ్మెల్యే చెబుతున్నారు కానీ వైసీపీ కార్యాలయంలో జగన్ గారి ఫ్లెక్సీ ముందు డాక్టర్ ను కూర్చోబెట్టి బలవంతంగా తమకు కావాల్సిన విధంగా రాయించుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది ఏమని రాయమంటారు అని స్వయంగా డాక్టర్ అడిగి మరీ రాస్తున్నారంటే అది తమకు అనుకూలంగా వైసీపీ నేతలు రాయించుకుంటున్నట్టే కదా రాయించుకోవడమే కాకుండా తమకు అనుకూలంగా మాట్లాడించి రికార్డు చేశారు కూడా ఈ నిదర్శనాలు చాలవా డాక్టర్ సుధాకర్ ను వైసీపీ నేతలు ఎంతగా హింసించారో చెప్పడానికి వైసీపీ నీచ రాజకీయాలకు ఒక దళిత మేధావి ప్రజలకు ఉపయోగపడే ఒక డాక్టర్ ఈ విధంగా తయారవడం బాధాకరం.